తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, భవిష్యత్ తరాలకి ఒక నాయకుడు లోకేష్ బాబు గారు జనవరి 27వ తారీఖున పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. గతంలో చూసే వాళ్ళం ఊహా అంటే దెంగొచ్చేది. సంతోషంగా సగౌరవంగా ఒక లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఈ సాహసోపతమైనటువంటి నిర్ణయానికి సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే అవుతుంది. 27 జనవరి మనం ఈ పాదయాత్రని ప్రారంభిస్తున్నాము. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. కర్మ పెద్దనానా కర్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది పాదయాత్రలు చేశారు, కానీ ఇంత సాహసోపేతమైనటువంటి పాదయాత్ర ఇంతవరకు ఎవరూ చెయ్యలేదని సగర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. సాహసమనే చెప్పాలి. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. కుప్పం నుంచి ప్రారంభమవుతుంది లోకేష్ బాబు పాదయాత్ర. చాలా నిడారంబరంగా ఉంటుంది. పాదయాత్ర యొక్క ఉద్దేశం కాకినాడ బీచ్ గుర్తొస్తే స్వచ్ఛనంగా ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారు 29 సార్లు వెళ్లి చుట్టూ తిప్పుతాం జరిగింది. ప్రమాదపు శాతం ఏమైనా చనిపోతే సహజన మరణం అవుతే